ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. ఇశ్రాయేలీలకు ఒక జబ్బు ఉంది. బహుశా ఆ జబ్బు మనలో కొంతమందికి ఉండే ఉంటుంది. ఏం జబ్బు తెలుసా? వాళ్ళు ఏ తప్పు అయితే చేస్తారో ఆ తప్పు నిమిత్తము దేవుని దగ్గరకు వచ్చి, ప్రభువా ఈ తప్పు చేశాం, ఈ పాపం చేశాం, ఈ పాపిష్టి కార్యానికి మరలా లోబడిపోయాం, వెళ్ళకూడని ఆ పనికి మాలిన స్థలానికి మరలా వెళ్ళాం, చేయకూడంది మరలా చేశాం, ముట్టకూడంది మరలా ముట్టుకున్నాం, త్రాగకూడంది మరలా తాగాం, తినకూడంది మరలా తిన్నాం, చూడకూడంది మరలా చూశాం. దేని నిమిత్తమైతే నీ సన్నిధికి వచ్చి క్షమాపణ కోరామో దాన్ని మరలా చేశాం. క్షమించు. ఇశ్రాయేలీలకున్నటువంటి ఒక జబ్బు ఏమిటంటే, కుక్క తన వాంతికి తిరిగినట్టుగా ఏదైతే వద్దు, ఏదైతే తగదు, ఏదైతే వలదు అని చెప్పి విడిచిపెడుతున్నారో, ఒకరోజు విడిచిపెడుతున్నారు, ఒక వారం విడిచిపెడుతున్నారు, ఒక నెల విడిచిపెడుతున్నారు, మరలా ఏమనిపిస్తుందేమో, విడిచిపెట్టిన దాన్ని మరలా చేసే ప్రయత్నం చేస్తున్నారు. చీ అంటున్నారు, చిచి అంటున్నారు, ఆ తర్వాత ఏమనిపిస్తుందో ఏమో మరలా వెళ్ళి చీ అన్నదాన్ని మరలా చేస్తున్నారు. ఇది ఇశ్రాయేలీలు ఆ రోజుల్లో కలిగి ఉన్న ఓ భయంకరమైన మాయరోగం, జబ్బు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరుడు సహోదరి, మనలో ఎవరైనా ఉన్నారా? బ్రదర్, అది ఇశ్రాయేలీలకు మాత్రమే కాదు, నాకు కూడా జబ్బు ఉంది. ఏమిటది? నేను చేస్తుంది తప్పు అని నాకు తెలుసు. నా కోపం వల్ల నాకు నష్టం నాకు తెలుసు. నా కోపం వల్ల నాకున్నటువంటి సాక్ష్యం పాడవుతుంది తెలుసు. నా నోట్లోంచి వచ్చే బూతుల వల్ల నా చుట్టూ ఉన్నవారు చీ అంటున్నారు తెలుసు. నా ఆవేశం వల్ల, నా ఆగ్రహం వల్ల మంచి వారిని, మంచి స్నేహితులను నేను పోగొట్టుకుంటున్నాను నాకు తెలుసు. నేను చెప్పే అబద్ధాల వల్ల, చేసే మోసాల వల్ల నా మనస్సాక్షి పాడవుతుందని తెలుసు. నేను ఆత్మీయుడిగా కనిపిస్తూ, ఆత్మీయురాలుగా అగపడుతూ, మాట్లాడకూడని విధంగా మాట్లాడుతూ, చేయకూడని పనులు చేస్తున్నప్పుడు నా మనస్సాక్షులను గద్దిస్తుంది. నీలాంటి వాడు ఇలా చేయొచ్చా? నీలాంటి వాడు ఇలా మాట్లాడొచ్చా? నీలాంటి వాడు ఇలా చూడొచ్చా? నీలాంటి వాడు ఇలా చేయొచ్చా అని చెప్పి నా మనస్సాక్షి ఎప్పటికప్పుడు నన్ను గద్దిస్తూనే ఉంది. కానీ అదేమిటో, తప్పు చేస్తున్నానని చెప్పి ఒప్పుకుంటున్నాను, చేసిన తప్పే మరలా మరలా చేస్తున్నాను. అలా ఒకవేళ మన జీవితంలో చేసిన తప్పే మరలా మరలా చేసినట్లయితే, విడిచిపెట్టిన దాన్ని మరలా మరలా మనం చేసే ప్రయత్నం చేస్తే ఏం జరుగుతుంది? చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం, దేవుడు కనికర సంపన్నుడు గనుక, ప్రేమ గలవాడు గనుక, మనం ఎన్ని తప్పుడు పనులు చేసినా సాయంత్రం అయ్యేసరికి ప్రభువా నన్ను క్షమించు అంటే క్షమించేస్తాడు, ప్రభువా నన్ను మన్నించు అంటే మన్నించేస్తాడు అనేటటువంటి తత్వము, తాత్పర్యము చాలామంది ఆత్మీయుల్లో ఉంది. నువ్వు తప్పుడు పనులు చేసి పిచ్చి వేషాలు వేసి సాయంత్రం అయ్యేసరికి దేవుని దగ్గరకు వచ్చి నిజంగా పశ్చాత్తాపడితే, నిజంగా తప్పును ఒప్పుకుంటే, నిజంగా కన్నీళ్లతో నీ పాపాన్ని కడుక్కుంటే, ఖచ్చితంగా నా ప్రభువు క్షమిస్తాడు. ఆయన క్షమాపణ దేని మీద ఆధారపడిందో తెలుసా? నువ్వు దేవుని సన్నిధికి వచ్చి చేసిన తప్పును బట్టి, చేసిన పాపమును బట్టి నిజంగా క్షమాపణ కోరినప్పుడు నీ హృదయ స్థితిని ఆయన చూస్తాడు. క్షమాపణలో రెండు రకాలు. ఒకటి, చేసిన తప్పును బట్టి బాధపడ్డం. రెండు, చేసిన తప్పును బట్టి బాధపడమే కాకుండా దాన్ని వదిలిపెట్టడం. ఎప్పుడైతే నువ్వు క్షమాపణ కోరుతున్నావో, అలా క్షమాపణ కోరుతున్నప్పుడు నీ హృదయంలో చేసిన పాపాన్ని వదిలిపెట్టే తత్వము ఉందా లేదా అని దేవుడు చూస్తాడు. నువ్వు చేసిన పాపాన్ని వదిలిపెట్టకుండా, చేసిన పాపాన్ని పట్ల ఇష్టము కలిగి, చేసిన పాపము పట్ల మక్కువ కలిగి నువ్వు దేవుని సన్నిధికి వచ్చి, ప్రభు నన్ను క్షమించు అంటే నా ప్రభు క్షమించనే క్షమించడు. నువ్వు విడిచిపెట్టకుండా ఒప్పుకున్నంత మాత్రాన దేవుడు కనికరాన్ని మాత్రం చూపనే చూపడు. ఈరోజు చాలామంది చేసే పని ఏమిటంటే,
దేవుని సన్నిధికి వచ్చి చేసిన పాపాలు ఒప్పుకుంటున్నారు కానీ విడిచిపెట్టడం లేదు. నువ్వు నీ పాపమును ఒప్పుకొని విడిచిపెట్టకపోతే నీ పాపము క్షమించబడనే క్షమించబడదు. ఎప్పుడు నువ్వు కనికరించబడతావు? ఎప్పుడు నువ్వు నిజంగా క్షమించబడతావు? ఎప్పుడైతే నిజముగా నువ్వు చేసిన తప్పును ఖచ్చితముగా రియలైజ్ అయ్యి ఇది తప్పు, ఇలా చేయటం వల్ల నా దేవునికి దుఃఖం కలుగుతుంది, నేను మరలా చేయకూడదు, చెయ్యను అని ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని దాన్ని విడిచిపెట్టినప్పుడే నువ్వు కనికరించబడతావు. ఈరోజు నన్ను శిక్షిస్తే ఆ శిక్షను తట్టుకునే శక్తి నాకు లేదు, కాబట్టి ఆయన కనికరమును కృపను నేను కోరుకుంటున్నా, మరలా మరలా తప్పు చేసే తప్పుడు జీవితం నుంచి బయటపడాలి అని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా. నా కోసం ప్రార్థన చేయండి అన్నవారు ఉన్నట్లయితే మీ హస్తాన్ని ప్రభువు చూపిస్తారా? పరిశుద్ధుడు అయిన తండ్రి, ఆనాడు ఇశ్రాయేలీలు మరలా మరలా నీ దృష్టిలో దోషులైనప్పుడు చూస్తూ చూస్తూ ఊరుకోలేకపోయావు, 8 సంవత్సరాలు వారిని శత్రువు చేతికి అప్పగించావు, అయినా బుద్ధిరాల క్షమాపణ కోరినట్టుగా కోరారు, మరలా వెనక్కి తిరిగి చూశారు, 18 సంవత్సరాలు శిక్షించావు, మరలా ఏడ్చారు, క్షమాపణ కోరినట్టుగా కోరారు, మరలా వెనక్కి తిరిగి పాపిష్టి పనులు చేయటం మొదలుపెట్టారు, 20 సంవత్సరాలు శిక్షించావు, నీకు మొరపెట్టినట్టుగా మొరపెట్టారు, మారినట్టుగా మార్పును కనపరిచారు, కానీ మరలా నీ దృష్టిలో పాపిష్టి పనులు చేసినప్పుడు 40 సంవత్సరాలు సంపూర్ణంగా శత్రువు చేతికి అప్పగించేశావు. నాయనా, నువ్వు ఎన్నుకున్న నీ ప్రజల్ని ఆ విధంగా శిక్షకు అప్పగిస్తే మమ్మల్ని ఎందుకు అప్పగించావు? ఆ రోజు రాకమునిపే ఈరోజే నీ కనికరం కోరుతున్నావు, నీ కృప కొరకు వేడుకుంటున్నావు, మనస్ఫూర్తిగా కోరుతున్నావు మమ్మను క్షమించమని. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మమ్మను నీ రక్తములో కడగమని, హిమము కంటే తెల్లగా శుద్ధి చేయమని, మమ్మను నూతన పరచమని, నూతన వ్యక్తులుగా మార్చమని, నూతన మార్గంలో నడిపించమని, నూతన జీవితాన్ని మాకు ప్రసాదించమని, వెనక్కి తిరిగి చూడకుండా శక్తినివ్వమని, ఇక నుంచి నీ కొరకే జీవించే కృపనివ్వమని యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.